ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులు ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014లో రైతులకి 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుండి 2018 వరకు 4 విడతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాల్లో నిధులు విడుదల చేయటం వల్ల అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్డీ భారం పెరిగిపోవటం, పాత బకాయిలు తీరకపోవటం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. వ్యవసాయానికి పెట్టుబడి అందక రైతులు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. చేతగా నమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 12, 2018 సంవత్సరం నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నింటికీ రుణమాఫీ వర్తింపచేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం 2,00,000 రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం.